జనతా రైతు బజార్ వారి వార్షికోత్సవ సంబరాలు. పురుగు మందులు కొనండి, బహుమతులు పొందండి. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో ఉన్న జనతా రైతు బజార్లో ప్రతి 3,000 రూపాయల కొనుగోలుపై ఒక స్క్రాచ్ కార్డు, ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై 2 స్క్రాచ్ కార్డులు, ప్రతి 9,000 రూపాయల కొనుగోలుపై 4 స్క్రాచ్ కార్డులు, ప్రతి స్క్రాచ్ కార్డుపై ఖచ్చితమైన బహుమతి. గృహోపకరణాలు, బ్యాటరీ స్ప్రేయర్లు మరియు తైవాన్ స్ప్రేయర్లు. గమనిక, అన్ని ప్రముఖ కంపెనీల నాణ్యమైన పురుగు మందులు సరసమైన ధరల్లో లభించును. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని బాలబాలికలు పఠనాశక్తిని పెంపొందించుకోవాలని దర్శి ఎంఈఓ కె. రఘురామయ్య సూచించారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా దర్శిలోని ప్రశాంత హైస్కూల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఎంఈఓ ప్రారంభించారు. గ్రంథ పాలకురాలు ఎల్ సుమతి, పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి మనం చదువుతా ఉంటే ఆ రుచి తెలుస్తుంది. రుచి మనకి ఏదో ఒక లెక్కలు చేస్తాం లెక్క వస్తూ ఉంటుంది, పూర్తిగా చేస్తాం. ఒకటికి 4-5 లెక్కలు అక్కడ చేసేస్తాం, అది ఫస్ట్ లెక్క కష్టం కలిగి పడేస్తాం పక్కన బా అనుకుంటాం. కానీ దాని సూక్ష్మంగా తెలిసి సరైన మన టీచర్ కానీ కథగా చెప్తే మనం ఆ లెక్క చేయగలిగితే ఇక ఆ మోడల్ ఎన్నింటిగా వేగంగా వెళ్ళిపోతుంది. ఇక అంటే మన మనసు అక్కడ అలవాటు పడిపోతుంది. కాబట్టి ఆ రుచి అనేది రాదు ముందు మనకి. కాబట్టి ఫస్ట్లో ఏదైనా కష్టకరంగా దాన్ని ఇష్టంగా చేసుకోవాలి. ముందు దిగాలి, ఒక పుస్తకం చదవాలి ముందు, మనకి ఇష్టమైన చదవాలి, కథల పుస్తకంతో స్టార్ట్ చేద్దాం తర్వాత. కాబట్టి మీరు అనుకోవచ్చు, సార్ అబ్బా నా మైండ్ ఆడిపోతుంది, నా టైం ఆడిపోతుంది, ఈ పుస్తకాలు చదువుతున్నాం ఫీడ్స్ రాము, మనం అనుకునేది అదంతా తప్పు. చాలా ఉపయోగాలు ఉన్నాయి. మళ్ళీ అసలు విషయం అది, దానివల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి మనకి. మనకి మంచి నాయకత్వ లక్షణం వస్తాయి, మనకు మంచి జ్ఞానం వస్తుంది, మనకు మంచి సహనం వస్తుంది, మనలో ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకు కోపడడం వల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. అదేవిధంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.